రూల్ అది. సాక్షులు కావాలి. సాక్షి సాక్ష్యం చెప్పడానికి ఎవరికీ ధైర్యం లేదు. మరి ఈ పరిస్థితుల్లో మరి నిన్న కొన్ని పార్టీలు మరి ఎన్నికల్ని బహిష్కరించినట్టుగా నేను పేపర్లో చదవడం జరిగింది. నిజంగా వారు సరైన నిర్ణయం తీసుకున్నారు. వారి కార్యకర్తలకి డెఫినెట్గా న్యాయం చేశారు. ఇదేదో నిరసన అనేది ఎప్పుడూ కూడా అదొక ఆయుధం. దాన్ని నిరసన తెలిపి మరి ఇటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ మేము బాయ్కాట్ చేస్తున్నామంటే అది పలానా తత్వంగా మరి మా రూలింగ్ పార్టీ వాళ్ళు భావిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. అది పలాయనవాదం కాదు, నిరసన తెలపటం. సరే, దానికి ఎవరు ఏ రకంగా అనుకున్నా కూడా మరి ఒక పార్టీ నిన్న తప్పుకుంది, మరి వేరే పార్టీలు కూడా మరి అదే బాటలో ఉండి మరి ఆ 20% యునానిమిటీని మొత్తం యునానిమిటీ చేస్తే మరి ఏదన్నా మరి జ్ఞానజ్యోతి వెలుగుతుందేమో చూద్దాం. మాకే ఏంట్రా ఇది అని అనిపిస్తే మంచిది. లేదు, వాళ్ళందరూ భయపడిపోయారు, మన దెబ్బకు భయపడిపోయారని చెప్పి మన అజ్ఞానాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఎస్, మీరు మనం జ్ఞానులు అని మనం భావించటం, మనం అజ్ఞానులు అని ప్రజలు భావించటం జరుగుతుంది. అంతకుమించి పెద్దగా వేరే పార్టీలకు కూడా నష్టం లేదు, బట్ మన పార్టీకి మటుకు నష్టం చాలా ఎక్కువ జరుగుతుంది. పైగా 4 వారాలు గడువు ఉండాలి ఎన్నికల కోడ్కి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్నే హైకోర్టు కూడా రీట్రేట్ చేయడం జరిగింది. మరి 4 వారాలు ఉండాలి అంటే మరి 1వ తారీఖు చార్జ్ తీసుకున్న మరి గత చీఫ్ సెక్రటరీ గారు ఆ మధ్యలో కూడా ఖాళీగా లేరు, ఇదే ముఖ్యమంత్రి గారికి అడ్వైజర్గా ఉన్నారు. సో మరి అసలు ఎక్కడా లేని 1వ తారీఖు పొద్దున్న తీసుకుంటాం, మరి ఇమీడియట్గా అదే రోజు అన్ని పార్టీలని మీటింగ్కి రమ్మంటాం, వాళ్ళు మీటింగ్ వచ్చేలోపు ఎన్నికల షెడ్యూల్ని రిలీజ్ చేసేయటం, మరి ఇదంతా వాయువేగ మనోవేగాల్లో అది జరిగిపోయిందంటే అసలు ఎప్పుడు జరగదు. ఆ రోజు చార్జ్ తీసుకుంటానండి. ఆ రోజు నువ్వు ఇమీడియట్గా ఎలక్షన్ పార్టీలు అందరినీ పిలవటం ఏంటి? తగుదునమ్మా అంటే పిలిచి వాళ్ళు వచ్చేదాకా ఆగాలి కదా. ఈలోపే నోటిఫికేషన్ ఇచ్చేటువంటి, మరి సుప్రీంకోర్టు ఆదేశాన్ని బేఖాతరు చేయటువంటి, గతంలో 1, 2, 3, 4 సార్లు కోర్టుకు కూడా రమ్మన్నారు ఈవిడిని. మరి ఎందుకు మరి ఇంత స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలో ఈ రకంగా మరి ఇంతగా అడుగులకు మడుగులు ఒత్తవలసిన అవసరం లేదు. మరి ఆవిడ షీజ్ సీనియర్ ఆఫీసర్, వాట్ ఈస్ దట్ వీ కెన్ ట్రై టు టీచర్ ఆర్ ప్రీచర్. ఎట్లీస్ట్ యు ఆర్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఐ డోంట్ థింక్ ఎనీ ఆఫ్ ద రూలర్స్ సిట్టింగ్ దేర్ దే హ్యావ్ యాజ్ మచ్ ఎక్స్పీరియన్స్ యాజ్ యూ హ్యావ్. మేడం నీలం, ఎట్లీస్ట్ యూజ్ యువర్ ఓన్ విజ్డమ్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ దాన్ లిజనింగ్ టు ద పొలిటీషియన్స్. ఓకే, పొలిటీషియన్స్ దే గాట్ ద పబ్లిక్ మ్యాండేట్, బట్ ఎట్లీస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్. యూ జస్ట్ కాంట్ బి ఏ డమ్ ఉమెన్ దేర్ అండ్ ఫాలో వాట్ ఎవర్ దే వర్ టెలింగ్. ఎట్లీస్ట్ యూ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్. సో వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఇన్ ఇంగ్లీష్ ఈస్ మేడం మైట్ నాట్ బి షీ మైట్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు, దట్ ఈస్ వై ఐఎమ్ టెలింగ్ దిస్. పాండిచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇవ్వటం జరిగింది. అంటే ఇవ్వటం ఇవ్వలేదులేండి, మనకు వాగ్దానం ఇచ్చినట్టే వాగ్దానం ఇవ్వటం జరిగింది. మరి అదే పాండిచ్చేరిలో అంతర్భాగమైన యానాంలో మా పార్టీ కూడా మా పిల్లి బోస్ గారు కానీ ఇంకా కొద్దిమంది సీనియర్ నాయకులు యానాంలో ముఖ్యమంత్రి ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థికి ప్రచారం కూడా చేస్తున్నారు. సో నా రిక్వెస్ట్ మా పార్టీకి మా ముఖ్యమంత్రి గారికి ఏంటంటే, ఎలాగూ ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి మనం ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మరి మొన్నటి వరకు మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చే ప్రయోజనే లేదన్నారు, మరి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు అన్నారంటున్నారు. సో కాబట్టి కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుని మళ్ళీ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ ఇదే నినాదం మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చేస్తామని చెప్పి అంటే మరి కొంచెం ఎబ్బెట్టుగా ఉండొచ్చు. సో కాబట్టి అదేదో ఇప్పుడే మనం సాధించి తెచ్చుకుంటే సో నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకో స్లోగన్ చూసుకోవచ్చు. బట్ ఈ స్లోగన్తో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి మనం వెళ్ళి మరొక ఒక పక్కన పాండిచ్చేరికి కూడా ఇవ్వకపోతే అది వేరే విషయం.
ఒకసారి మరి పాండిచేరికి అనౌన్స్ చేశారు నిర్మలా గారు కాబట్టి ఇవ్వచ్చేమో. అది ఇచ్చి మనం తెచ్చుకోలేకపోతే పాండిచేరిలో మనం మరి ముఖ్యమంత్రి గారికి విజయం చేకూర్చొచ్చేమో కానీ రాబోయే రోజుల్లో మనకి కొంచెం ఇబ్బంది అవుతుందేమో. ఆ దిశగా కొంచెం మీరు ఆలోచించాలి. మరి ఇక నిన్న సునీల్ దియోదర్ గారు నాకు కూడా మంచి స్నేహితులు. మరి వారు తిరుపతిలో ముఖ్యమంత్రి గారు బేలి మీద ఉన్నారు. ఏ క్షణంలో అయినా అది రద్దవచ్చు, రద్దయితే జైల్లో ఉంటారు అని మరి కొంచెం తీక్షణమైన దారుణమైన కామెంట్స్ చేయటం జరిగింది. మరి ఇది నిజంగా బాధ కలిగించే అంశం. అంటే ఏంటిది, డిసైడ్ చేయండి, మీరా డిసైడ్ చేయరు అలా. మీరంటే కోర్టులో ఉంది ట్రయలు, పదేళ్ళ నుంచి జరుగుతుంది, జరుగుతూ ఉంటే మరి మీరేదో తొందరగా చేసేస్తే మేము కడిగిన ముచ్చుకలో బయటకు వస్తాం. మరి మీరేమో మా ముఖ్యమంత్రి గారు ఆయన బిజీగా ఉన్నారు, ఆయన రాడు హీరింగ్లకి, రా ఎందుకు రాడంటే నేను ముఖ్యమంత్రి అంటాడు ఆయన, ముఖ్యమంత్రి కాబట్టి బిజీగా ఉన్నాను అంటాడు ఆయన. వారం వారం మరి పేపర్లో ఈ ఏ డేట్ ఇస్తే ఆ డేటు ఏదో ఒక ఓపెనింగో రీఓపెనింగో రీఓపెనింగో ఏదో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు, ఏదో 317 ఏదో ఫైల్ చేస్తారు, మీరు ఏదో టిక్కెట్టుకుంటారు. రమ్మని అడగరే, రావాలని చెప్పరే, అంటే చెప్తే మేము క్లీన్గా బయటకు వచ్చేస్తాం, మేము క్లీన్గా బయటపడిపోతే మీరు ఇలాగ బెయిల్ రద్దు చేస్తాం, జైల్లో వేస్తాం, ముఖ్యమంత్రి దోషి అని కామెంట్లు చేయడానికి వీలుండదనా? ఏంటి మీ ఉద్దేశం? రద్దు చేస్తే రద్దు చేయండి, నెల రోజుల్లో క్లియర్ చేయండి. ఎస్, విల్ కమ్ అవుట్ క్లీన్. అంతేగాని మీరేమో అలా సాగ తీసుకుంటూ వెళ్ళి ఈ రకంగా మా ముఖ్యమంత్రి గారి మీద బెయిల్ రద్దు అయితే జైల్లో ఉంటాడు దోషి అని ఇలా మాట్లాడటం. మరి అది ఓ పక్కన పాండిచ్చేరిలో మీకు సపోర్ట్ చేస్తున్నాం, మరి ఏం చెప్పినా మీకు చెప్పి చేస్తున్నామని చెప్పి మా జాతీయ కార్యదర్శి గారు పదే పదే ఘోషిస్తున్నారు. అయినా సరే మరి మీరు ఇలాగా మరి బెయిల్ రద్దని జైలు అని ఏదో ప్రాస ఉంది కదా అని బెయిల్ జైలు జైలు బెయిల్ అని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అవసరమైతే మేమే రద్దు చేసుకుంటాం బెయిలు, క్లీన్గా ఓ నెల రోజుల్లో బయటకు వస్తాం. మీకు ఇలాగ లూజ్గా మాట్లాడటానికి అవకాశం ఇవ్వం. ఇక సరే, మొన్న క్లియర్గా చెప్పా, ముఖ్యమంత్రి గారు ఒక ఎంపీ, మా పార్టీ ఎంపీ ఫైనాన్స్ కమిటీలో సభ్యుడు, ఇంకో రూలింగ్ పార్టీలో ఒక ఎంపీ, వీళ్ళు కలిసి నా మీద 24 గంటల్లో కంప్లైంట్ ఇవ్వటం. ఆ కంప్లైంట్ మీద సిగ్నేచర్ లేదు, ఎందుకంటే అది నెట్లో పెట్టారు, ఆ ఎఫ్ఐఆర్ చూసుకోండి. అందులో ఆ కంప్లైంట్ ఇచ్చిన డీజీఎం సంతకం కూడా లేదు అందులో. ఆ సంతకం లేని కంప్లైంట్ని సరే వేరే వాళ్ళు అంటే గతంలో ఇక్కడికి తీసుకురావాలని చెప్పి మా జాతీయ కార్యదర్శి గారు చాలా ట్రై చేశారు, అది అవ్వలేదు. ఆయన వేరే దగ్గర ఉన్నారు, ఆయనకి ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారు. మరి చాలా ధనం కూడా సమకూర్చారనే ఎలిగేషను. ఐ ఫైల్డ్ ఎ కంప్లైంట్ అఫీషియల్లీ టు ద సిబిఐ, లాట్ ఆఫ్ మనీ ఈజ్ సపోజ్ టు గాట్ పెయిడ్ అని మా ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఎంపీలు సహకారంతో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి శ్రీనివాసుల శెట్టి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండి మల్లికార్జునరావు, మరి వాళ్ళ అదృష్టం కొద్దీ నా కర్మ కొద్దీ వాళ్ళిద్దరూ తెలుగులు తయారయ్యారు అక్కడ. వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరికి ఏ మూమెంటోలు ఇచ్చో, ఇంకోటి ఇచ్చో, ఇంకోటి ఇచ్చో, ఇంకేదో ఇచ్చో, సో మొత్తం మీద హడావుడిగా చేయించగలిగారు. మరి నిన్న గుడ్ ఫ్రైడే రోజు కూడా వీడియో కాన్ఫరెన్స్లో మరి ముఖ్యమంత్రి గారు కొద్దిమంది బ్యాంకర్లతో, బ్యాంకర్లే కాకుండా మరి కొద్దిమంది సిబిఐ ఆఫీసర్స్తో చర్చిస్తున్నారట. ఈ న్యూస్ కూడా నాకు ఢిల్లీ నుంచే వచ్చింది. మరి వాళ్ళు నిజ నిరూపణకు రెడీ, నేను మోపిన అభండాలంటే ఎస్ విల్ ప్రూవ్ ఇట్, యు బీ రెడీ ఫర్ ద చెక్ ఆఫ్ ద ఎక్విప్మెంట్స్. ఎలా ఎవరెవరితో మీకు సంబంధం, మీ మీద 11 జార్షీట్లు ఉంటాయి, మరి మీరు అక్కడే ఆ సిబిఐ అధికారులతోటే మీరు మాట్లాడేయటాలు ఏంటో, మీ వీడియో కాన్ఫరెన్స్లు ఏంటో చూడాలి. ఏదైనప్పటికీ కూడా కక్ష ఉంటే
మరి ఈ రకంగా ఇంత చూద్దాం మీరు నా మీద ఏదో చేయాలనుకుంటాం మరి న్యూటన్స్ థర్డ్ లా ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ చూద్దాం నా రియాక్షన్ ఏంటో కూడా మీరు ఇలాగే కంటిన్యూ అయితే నా రియాక్షన్ కూడా చూపించాల్సి వస్తుంది ఇది నేనేమి మా పార్టీ అధ్యక్షుడికి చెప్పట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తున్నాను చూద్దాం ఇఫ్ యూ మెయింటైన్ రిస్ట్రెయింట్ ఫైన్ ఇఫ్ యూ డోంట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ఎనీ రిస్ట్రెయింట్ అండ్ ఇఫ్ యూ కీప్ టాకింగ్ టు ద పీపుల్ హూమ్ యూ ఆర్ నాట్ సపోజ్ టు టాక్ ఎస్ లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్ ఇక ఈరోజు మంచి మాట అవకాశం అనేది ఎప్పుడు ఒకరిని పొగిడితేనో ఒకరికి భజన చేస్తేనో లేకపోతే వాళ్ళ ఫోటో పెట్టుకుని వాళ్ళకు భక్తుడిగా మారితేనో రావు అవకాశం అనేది నిన్ను నువ్వు నిరూపించుకుంటే నీ అంతర్గతాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలిగితే నువ్వేంటో నువ్వు చూపించుకోగలిగితే వస్తుంది మామూలుగా ఎప్పుడు ఎవడో ఒకరికి సలహా చెప్తూ ఉంటాను మరి ఇవాళ చూస్తే ఇదేదో నాకు నేను ఇచ్చుకునే సలహాలాగా అనిపిస్తుంది సరే నేనైతే ఇది ఫాలో అవుతాను బట్ ఇది అందరికీ కూడా వర్తిస్తుంది అందరూ కూడా ఇది ఫాలో అయితే చాలా బాగుంటుంది మరొక్కసారి చదివి వినిపిస్తాను ఎందుకంటే ఇది అందరికీ కూడా మంచిదే అవకాశం అనేది ఎప్పుడు ఒకరిని పొగిడితేనో ఒకరికి భజన చేస్తేనో లేకపోతే వాళ్ళ ఫోటో పెట్టుకుని వాళ్ళకు భక్తుడిగా మారితేనో రావు అవకాశం అనేది నిన్ను నువ్వు నిరూపించుకుంటే నీ అంతర్గతాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలిగితే నువ్వేంటో నువ్వు చూపించుకోగలిగితే వస్తుంది థ్యాంక్ యూ మళ్ళీ రచ్చబండలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా